టీపీసీసీ అధ్యకుడు పొన్నాల లక్ష్మయ్య, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యకుడు దానం నాగేంద్రుల ఆధ్వర్యంలో జంట నగరాల సమీక్ష జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఉన్న 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై పార్టీ కార్యకర్తలు, నాయకులతో 6 గంటలకు పైగా సమీక్ష జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జంట నగరాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో అవగాహన లోపంతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిందని కార్యకర్తలు ఆరోపించారు. అదే సమయంలో నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా కాంగ్రెస్ కొంపముంచిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ స్థానానికి ఎంఏ ఖాన్ తర్వాత మరో మైనార్టీ సభ్యుడికి ఆ గౌరవం దక్కలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమణల పేరుతో మధ్యతరగతి కుటుంబాలను వీధిన పడేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై కార్యకర్తలు మండిపడ్డారు. ఇక టీ కాంగ్రెస్ లో సెలెక్ట్ ఎలెక్ట్ విధానాన్ని అమలు చేస్తామని పీసీసీ అధ్యకుడు పొన్నాల కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అదే సమయంలో గాంధీభవన్ లో గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని, కార్యకర్తలు తమ సమస్యలను ఫోన్ ద్వారా తెలియజేసే సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరిచి ఉంటే క్షమించాలంటూ గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు దానం నాగేందర్ కోరారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం లేకుండానే ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. సమీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నాయకుల మధ్య సమన్వయ లోపాలతో ఓటమి ఎదురైందని అంగీకరిస్తున్నారు. కనీసం గ్రేటర్ ఎన్నికల్లో అయినా ఈ లోపాన్ని సవరించుకుంటే కాంగ్రెస్ గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే జయసుధ అన్నారు. ఇప్పుడు ఏమి జరిగిందన్న దాన్ని పక్కన పెట్టి ఫ్యూచర్ లో ఏం చేయాలి, ఎందుకంటే సికింద్రాబాద్ లో నేను గెలవడమే 15 సంవత్సరాల తర్వాత గెలిచాం. సో ఈ అక్కడ ఉన్న కార్యకర్తలని గుర్తించాలి. ముఖ్యంగా ఈ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన, అంటే నేను పొలిటీషియన్ కాదు కాబట్టి ఇప్పుడు పొలిటీషియన్ అయ్యాను ఓడిపోయిన తర్వాత, ఈ 5 ఇయర్స్ లో నేను చూసింది ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక అంటే అది మేజర్ మిస్టేకో లేకపోతే అక్కడ ఏంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏమి, కానీ అసలైన కార్యకర్తల్ని గుర్తించలేదు. వాళ్ళని 5 సంవత్సరాల్లో వాళ్ళని గుర్తించి వాళ్ళని వాళ్ళకు ఒక పోస్టో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని దగ్గర తీసుకుని ఉంటే బాగుండేది. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యకుడు దానం నాగేందర్ తెలిపారు. ఎంఐఎంతో పొత్తు వద్దని కార్యకర్తలు చెప్పారని, ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యకులు పొన్నాల ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. సెటిలర్లకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ తీసుకుంటున్న చర్యలపై త్వరలోనే పోరాటం చేస్తామని దానం తెలిపారు. మేము ఏ పార్టీ నుంచి గతంలో కూడా ఎప్పుడు ఎదురు చూడలేదు, ఇప్పుడు కూడా ఎదురు చూసిన లేదు. కాకపోతే ఎన్నికలు ఇంకా డిసెంబర్ లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది 2 ఇయర్లీ అవుతుంది, తొందరపాటు చర్య అవుతుంది కాబట్టి ఆ సరైన సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే ఆశిస్తున్నారో వారి ఆశయాలకు అనుగుణంగానే పార్టీ. మరోవైపు ఎన్నికల వైఫల్యం తర్వాత తొలిసారి టీపీసీసీ జంట నగరాల సమీక్ష నిర్వహిస్తే సీనియర్ నాయకులు వి హనుమంతరావు, ముఖేష్ గౌడ్, మరి శశిధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నాయకులు దూరంగా ఉండడంతో గ్రేటర్ ఎన్నికల్లో అయినా నాయకుల మధ్య సమన్వయం ఏర్పడుతుందా అన్న ప్రశ్న కార్యకర్తల్లో ఎదురవుతోంది.